సార్ ఏంటంటే మీ పైన ప్రధానమైన విమర్శ ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడారు ఇప్పుడు ఇక వర్గీకరణ పూర్తిగా అయిపోతుంది అనే సందర్భంలో ఇక మందకృష్ణను విపరీతంగా విమర్శిస్తుంది మాత్రం మీరే కాబట్టి మీరే నిజంగా అంటే మందకృష్ణ ద్రోహి అనేది కూడా మీరు ఒక వర్డ్ కూడా వాడారు అసలు మీ పైన చాలా ట్రోల్ జరుగుతూ ఉంది ఎట్లా చూస్తారు దానికి మీ సమాధానం ఏంటి నేను గల్లీ నుండి ఢిల్లీ దాకా మందకృష్ణ గారితో గత ముప్పై ఏళ్ళుగా ఉన్నాను ఇవాళ ఎందుకు నేను దూరం అయ్యాను అంటే ఫస్ట్ ఆయన బీజేపీకి పూర్తిగా సరెండర్ కావడం ఓకే బీజేపీ ఒక మతతత్వ పార్టీ మనువాద పార్టీ ఒక మనువాద మతతత్వ దళితులను హింసించిన పార్టీ ఇలా అంట ఒక రకంగా గా పెంచి పోషించిన పార్టీ ఓకే అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న పార్టీ అట్లాంటి పార్టీ మనువాద పార్టీకి వాళ్ళ సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన అది క్రైస్తవుల వ్యతిరేక పార్టీ అంబేడ్కర్ ఇస్టుల వ్యతిరేక పార్టీ అది ముస్లిం వ్యతిరేక పార్టీ కమ్యూనిస్ట్ వ్యతిరేక పార్టీ ఇన్ని రకాల వ్యతిరేకత ఉన్న ఆ పార్టీకి ఇవాళ డబ్బైరెట్గా మాదిగలందరినీ సరెండర్ చేయమని వర్గీకరణ పేరుతో సరెండర్ చేయమని చెప్పేసి ఇవాళ బీజేపీ వాళ్ళని ఇవాళ వర్గీకరణ అయితే అని చెప్పేసి మీరు అన్నప్పుడు మరి చట్టం ఎందుకు రాలేదు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పింది ఎవరు బీజేపీ ఎస్ పదేళ్ళు అధికారంలోకి అనుభవించింది బీజేపీ గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడే వంద రోజులు చేస్తానన్న బీజేపీ వాజ్పేయి గారు ప్రభుత్వం అయిపోయింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు మళ్ళా మూడోసారి నడుస్తుంది కానీ ఇంతవరకు పార్లమెంట్లో చట్టం ఎందుకు రాలేదు ఎస్ ఇప్పుడు ఈ సమస్య ఎందుకు ఎవరు కొట్టేశారు సుప్రీంకోర్టు నీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు పార్లమెంట్కి మాత్రమే ఏబిసిడి అంటే కులాలుగా విభజించే అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత నువ్వు పద్దెనిమిది సంవత్సరాలుగా నువ్వు సుప్రీంకోర్టు జోలికి పోలేదు నువ్వు పార్లమెంట్లో చట్టం చేయమన్నప్పుడు మరి పార్లమెంటు చట్టం ఎందుకు జరగలేదు అంటున్నాను నేను ఈ రోజు వరకు కూడా పార్లమెంటు చట్టం ఎందుకు జరగలేదు మరి పార్లమెంటు చట్టం చేయకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లయితుంది ఇవాళ ఈ అంటారాని జాబితాలో ఉన్న ఈ కులాలు ఎవరు పెట్టారు బ్రి బ్రిటిష్ వాళ్ళు పెట్టారు నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్ ప్రకారంగా ఏ కులాలు అయితే అంటరానితనాన్ని అనుభవిస్తున్నాయో ఆ కులాలు మో పదిహేను వందలకు పైగా ఉన్న కులాలు ఈ దేశంలో అంటరాని కులాలుగా వేరువేరుగా వచ్చు కులాలు ఒకటిగా ఒకటిగా అంటలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా హోమోజనియస్ కాదు ఏ హండ్రెడ్ పర్సెంట్ కాదు అట్లాంటి మాలలు మాదిగల్లో ఉన్న వాళ్ళు హోమోజెనియస్ ఎట్లయితారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మాదిగళ్ళల్లో ఇవాళ బాగా డబ్బున్నోడు డబ్బు లేని మాదిగలు చేసుకుంటాడా చేసుకుంటాడా మేము హోమోజనియసే కదా సాంప్రదాయ ప్రకారం ఒకటే కదా కానీ డబ్బున్న పేద పేదోడు డబ్బున్న మాది కూడా డబ్బులేని మాదిగా పెళ్ళి చేసుకుంటారా మన ఇప్పుడు హోమోజీనియస్ ఎట్లయితే మేము మన అక్కడ క్లాస్ వేరే అవుతుంది కదా మా మాదిగాల్లో కూడా క్లాస్ వేరే ఉంటుంది కదా మరి అప్పుడు మాదిగా మాదిగానే హోమోజీనియస్ కానప్పుడు మిగతా కూలలో ఎట్లా హోమోజీనియస్ అవుతారు కానీ అంటరానితనం అనే ఒక సర్కిల్లో మేమైతే అందరం హోమోజీనియస్ అయ్యే ఎందుకు అంటున్నా అంటే మాట వాళ్ళ రా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పూరి జగన్నాథ్ కు లోపలికి రానిలే ఆయన ఒక రాష్ట్రపతి హోదాలో ఉన్నాడు ఎస్ ఎందుకు రానియలే బయటనే బయటనే ఉండి మొక్కున్నాడు ఆయన ఒక అంట రాని వాడు నువ్వు రాష్ట్రపతి అయినా సరే నువ్వేంటిది అంటరాని వాడివి ఇవాళ ఒక ట్రైబల్ ఉమెన్ రాష్ట్రపతి హోదాలో ఉంది పార్లమెంట్ భవన్ ఓపెన్ చేసే అధికారం అవి కూడా పోయింది ఓకే రామ్నాథ్ కోవింద్ గారు ఆయన ప్రధాన రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన అయోధ్యలో టెంపుల్ ఫౌండేషన్ స్టోర్ చేయడానికి అధికారంలో కూడా పోయింది అంటే ఏ వివక్షత అంటే ఒక రాష్ట్రపతి హోదాలో ఉన్న వాళ్ళకు కూడా వివక్షత తప్పలేదు ఇవాళ నిన్నగా మొన్న మన బట్టి విక్రమార్క గారు కింద కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పైన కూర్చున్నారు ఎక్కడా యాదగిరిగుట్ట అంటే అర్థం ఏంది టెంపుల్లో ఆ దేవుడి దగ్గర అందరూ సమానమైన దేవుని దగ్గర మరి కొందరు దళితుడైన బట్టి కింద ఎందుకు కూర్చున్నాడు రెడ్డి అయినా క్షత్రియుడైన రెడ్డి పైన కూర్చున్నాడు అంటే అక్కడ అంటారంటున్నట్టే కదా సో ప్రతి దగ్గర ఇప్పుడు నేను నా విషయం కూడా వస్తే రెండు ఒక రెండు నెలల క్రితం నేను ఒక ఇల్లు కోసం కిరాయి కోసం అడిగితే నా ఇల్లు సరిపోతుంది ఆఫీస్ పెట్టాలని అడ్వకేట్గా ఎండోల్ అయిన ఉద్యోగాన్ని విఆర్ఎస్ తీసుకున్న తర్వాత పెట్టుకోని పక్కకున్న ఒక మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ అని మా పక్కనే ఉంటుంది టూ లెట్ బోర్డు ఉన్నది ఉంటే నేను పోయి అడిగినా అడిగితే మేము ఇవ్వమండి ఫస్ట్ ఈ నా కలర్ చూసి అవన్నీ చూసి ఆయన కర్ణాటక రెడ్డి ఆయన తెలియదు నేను నేను ఎవరో సరే తెలియదు ఇస్ పైసలు తీసుకున్నాడు రెండు నెలల అడ్వాన్స్ కట్టిన తర్వాత నా ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ డోర్లు బాగాలేకపోతే అవి చేయించండి అని చెప్పిన నేను ఏనంటాడు ఎందుకు ఇవే అంటే లేదు నేను ఏనంటాడు నన్ను నువ్వు ఎందుకు ఇవో చెప్పు నాకు కారణం కావాలి నేను ఇవ్వనంటాడు నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కేసు పెట్టారు పెట్టినా కేసు పెడితే అక్కడ పోయిన నన్ను ఊరేసినా సరే నేను ఆయనకి వెళ్ళి అంటాడు ఎందుకంటే ఆయన మాదిగోడు ఈ మాదిగోళ్ళు ఏం చెప్తాను ఈ మధ్యలో వాళ్ళు ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేస్తాను మిమ్మల్ని ఆగం చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తాను ఈ ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగిపోయిందని చెప్పేసి మొత్తం అక్కడున్న రెడ్లంతా కూడా అయిపోయి నన్ను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉన్నది కదా నేను కాబట్టి మీరు ఎంఆర్పిఎస్లో ఉన్నారు కాబట్టి నేను ఇయ్యం మీకు మాదిగోళ్ళకి ఇయ్యమని చెప్పేసి ఇవ్వలేదు ఆయన అంటే నాలాంటి అటు ఒక ప్రొఫెసర్ని అంబేద్కర్ చదువుకున్న కొలంబియా ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పరిశోధన పత్రాలు సమర్పించి లెక్చర్స్ ఇచ్చును ప్రపంచంలో ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు చదువు చెప్పొచ్చు లెక్చర్స్ ఇచ్చిన వాడిని అట్లాంటి నాకే పక్కకు ఇలికర ఇచ్చే పరిస్థితి లేదు అట్లాంటి నాకే ఒక లాస్టెట్ కన్వర్ అయ్యే పరిస్థితి లేదు లా డిపార్ట్మెంట్లో మా దాంట్లో జీబీ రెడ్డి అన్నట్టు బిక్షపతి రెడ్డి అన్నట్టు నాలుగు సార్లు అయిడు లాస్ట్ అయితే రఫ్టాలి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం నేను ఒక గా ఉండి కాలేకపోయాను ఎందుకు కాలేకపోయా బికాస్ మాదిగా అంటే ఒక కుల వివక్షత ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తప్పడం లేదు కాబట్టి ఈ అంటరానిదనం అనే సర్కిల్లో మందియే ఉన్నాం ఇప్పటికీ ఆయన రాష్ట్రపతి ఉన్నా నేను ప్రొఫెసర్ అయినా ఇంకొకరు ఇంకో పోస్ట్ అయినా ఇంకో పోస్ట్